हाय गाइस वेलकम टू उदय चैनल चूडंडी पुणे लो पेद्द नर्सरी मीकु चूपिस्तानु इवे कादु गुलाबी तोटलु कूडा चूपिस्तानु चूडंडी मुंदु मंची गुलाबी ओकटि चूपिस्तानु चूडंडी चूडंडी सेंटेड गुलाबी एंत अंदंगा उंदो चूसारु कदा इप्पुडु मीकु चूपिंचे गुलाबी तोट अंता डिफरेंट कलर्स पेद्द पेद्द पॉट्स लो तयारु चेसे नर्सरी अन्नमाट इक्कड ओन्ली डिफरेंट कलर्स पेद्द पेद्द पॉट्स लो तयारु चेस्तुंटारु ई नर्सरी अंता चूडंडी एंत पेद्दगा उंदो डिफरेंट कलर्स चूँगी मामूलुगा मन को तेस कलर्स तैयार डिफरेंट कलर्स चूँगी कनचूप मेरे एंत पॉट्स तैयार वीलू चूँ वील दाट मन याबे गुलाबी मोकल कावाली कुंडली इगो वीलू सैज कावाली एम का मन को अड़ी चूँ चूपे मे अभी पक्न पड़ता चुप्तारे हईट कावला कोमल कावला ब्रांचेस अभी अड़ा मन कोसम वीलू चूँ मं मं मोकल एक्ना ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని మంచి మంచి అన్ని పక్కన పెట్టుకొని మన ఊరు తీసుకుపోదామని చెప్పాను 50 మొక్కలు ఇగోండి తీసి పెడుతున్నారు ఇగో మంచి మంచి హైట్ మొక్కలు ఒకటి 2.5 3 అడుగులు కూడా ఉన్నాయి ఒక్కో మొక్క ఇంకా పైన కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇందులో మనకు నచ్చిన మొక్కని సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఎంత పెద్ద పెద్ద మొక్కలు ఇగో మన కోసం తీసి పక్కన పెడుతున్నారు చూడండి కుర్రాడు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఏంటంటే రెడ్ వైట్ పింక్ ఇలాంటి ఏదైతే చాలా హైట్ ఉన్నాయి డబుల్ కలర్స్ ఇలాంటివేటంటే కొంచెం హైట్ తక్కువ కొంచెం కొమ్మలు తక్కువగా ఉన్నాయి మనకి డబుల్ కలర్స్ కావాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే చూడండి yellow బలే ఉంది కదా వైట్ అండ్ yellow క్రీమ్ కలర్ లా బలే ఉంది ఇక్కడ ఈ గులాబీ మొక్కలు చూస్తుంటే చూడండి అసలు మొత్తం అన్ని పట్టుకొచ్చేలా ఉంది లారీ లారీ మొత్తం ఇవే పట్టుకొచ్చేలా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే నిజంగానే చూడండి మన కోసం చాలా మంచి మంచి మొక్కలు సెలెక్ట్ చేసి పెడుతున్నారు ఇల్లో ఇంకా నేను డబుల్ కలర్స్ అడుగుతున్నాను ఇంకా డిఫరెంట్ డబుల్ కలర్స్ ఏం ఉంటే మాకు తీసి పెట్టండి ఇంకా ఇలాంటి డబుల్ కలర్స్ తీసి పెట్టమని చెప్పాను ఏలకి చెప్పేసి నేను బయటికి వెళ్ళి వచ్చేలో పిల్ల ఈ డబుల్ కలర్స్ మర్చిపోయారు ఇది ఆరెంజ్ అండ్ వైట్ నేను చెప్పిన 2 కలర్స్ 3 కలర్స్ ఇవల్ తీయలేదు నేను ఏదో అడవుల్లో వేరే చోటకి వెళ్ళి వచ్చేలో పిల్ల లారీలు ఎగుమతి చేస్తారు నేను ఇంకా వెళ్ళ వేసారేమో అనుకున్నాను నేను వేయలేదు ఇక్కడొచ్చి ఈ కుండిలో మొక్కే 100 150 అలా ఒకో సైజ్ ని బట్టి రేట్ చెప్తున్నారు 80 రూపాయస్ కూడా ఉన్నాయి చిన్న 50 రూపాయలు కూడా ఉన్నాయి సైజ్ ని బట్టి ఇల్లో రేట్ చెప్తున్నారు ఇన్ని పాట్స్ లోనే పెంచుతున్నారు ఇల్లో మొక్కలు చిన్న పాట్స్ నుంచి పెద్ద పాట్స్ వరకు కానీ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర చూడండి ఒక్కొక్క చెట్టుకి ఇది చూడండి yellow ప్లస్ వైట్ ఉన్నట్టు ఉంది అంటే కలర్ పోయిందేమో తెలియదు కానీ చూడండి ఒకే చెట్టుకి yellow అండ్ వైట్ మీకు अंत इक रोज वाटर से कलर पोत का चूस्ते सेम और रूम कलर्स वे कदा चूँ वैट अंड यो भले उ कदा इधे इलागे इदे का मन बेंगलूर हेल्पते पूतलो यदो सग कोस के कोस पकनेमो ब्लैक रोज ओ पकनेमो यो रोज असल चूस्त भले उच्चा ప్లస్ మా ఫ్రెండ్ కూడా ఇంకో చెట్టు దొరికింది ఏంటి ఒక కొమ్మకేమో బ్లాక్ రోజు ఒక కొమ్మకేమో yellow రోజు చాలా బలే ఉన్నాయి అసలు చూడండి ఎంత మంచి మంచి మొక్కలు తీసి పెట్టారు ఇగో చూడండి ఒక్కొక్క చెట్టుకి 4-5 కొమ్మలు బా బుషిగా ఉన్న మొక్కలన్నీ ఏరి మన కోసం అన్ని షాట్ పెడుతున్నారు చూడండి మ్యాండ్వెల్ల క్రీపర్స్ పక్కన ఉన్నాయి ఈ పక్కనేమో కాగడ ఇదేదో కొత్త రకం కాగడ అంటే లైట్ గా స్మెల్ కూడా వస్తదని చెప్పారు కానీ కుండిల్లో విపరీతంగా గుత్తులు గుత్తులు కింద పోస్తది అని చెప్పడం వల్ల నేను ఇవి ఒక 30 కుండిలు తీసుకున్నాను ఇవి 8 ఇంచ్ కుండిల్లో ఉన్నాయి 6 ఇంచ్ కుండిల్లో కూడా ఉన్నాయి కానీ 8 ఇంచ్ కుండిల్లోనే మొక్కలు చాలా చాలా బాగున్నాయి అందుకని అవే తీసుకున్నాం మన నర్సరీలోకి చూడండి ఇగో ఇవన్నీ మన కోసం అన్ని ఇక్కడ ఏరి తెచ్చి ఇక్కడ పెడుతున్నారు ఇగో మన లారీ రాగానే వీళ్ళంతా వేసేస్తుంటారు చూడండి బలే ఉన్నాయి కదా మొక్కలు ఎంత హైట్ కి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఇగో ఒకటి 3 అడుగుల దాకా మీకు ఇవే కాదు రేపటి వీడియోలో మనం మరమ మొక్కని ఈజీగా ఎలా బ్రతికించుకోవాలి గులాబీ మొక్కలు ఎలా నాటితే ఎక్కువ పూలు వస్తాయి నాటిన తర్వాత ఎక్కడ పెడితే ఎక్కువ పూలు వస్తాయి అనేది మీకు రేపటి వీడియోలో చెప్తాను నేను మన ఇలా మొక్కలు చూడమే కాదు మొక్కలు ఎలా పెంచాలి అనేది విషయం కూడా మీకు చెప్తూ ఉంటాను నాకు తెలిసిన విషయాలన్నీ ఖచ్చితంగా చెప్తూ ఉంటాను మీకు రేపటి వీడియోలో మనం మరమ కోసం కానీ గులాబీ గురించి కానీ తెలుసుకుందాం ఫాలో అవుతూ ఉండండి మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ చేసి అడగండి నాకు తెలిసిన విషయం అంతా చెప్తూ ఉంటాను ఇక్కడ ఇలా చిన్న చిన్న కుండిల్లో ఇంత పెద్దగా అవడానికి కారణం ఇలా మట్టి ఆ కుండిలోంచి భూమిలోకి ఏరి వెళ్ళిపోతుంది ఆ వాతావరణం కూడా చల్లచల్లగా ఉంటుంది ఇలా మందులు కొడుతుంటారు తెగ పూలు చిగుర్లు వచ్చేయడానికి దానివల్ల ఇలా చూడండి ఎంత మంచి మట్టి అంటే ఇల్లది భలే ఉంటుంది ఇందులో ఇలా ఎరువులు ఏమేయరు ఏమేయరు ఉత్తి మట్టి వేసి నాటేస్తుంటారు అంతే ఆ మట్టిలో
అంత బంగారం మట్టి బంగారం వెళ్ళదు. మనం ఎన్ని ఎరువులు వేస్తుంటాం, ముందు మట్టి బాగుంటే మనకి ఏ ఎరువులు కూడా అవసరం లేదు నాకు తెలిసి. ఆ కుండీలోంచి ఏర్లు కిందకి వెళ్ళిపోతాయి, ఇవి గుత్తులు గుత్తులు తెగ వచ్చేస్తాయి. చూడండి అసలు కలర్స్ ఎలా ఉన్నాయంటే, పాట్స్లో ఇచ్చి చూడండి భలే ఉంది కదా, వైట్ అండ్ బేబీ పింక్ భలే ఉంది, పక్కన డబల్ కలర్ కూడా చాలా బాగుంది కదా చూడండి. ఇలాంటి కలర్స్ అసలు తీసుకొస్తుంటే ఎమ్మటనే, నిన్నటి వీడియోలు పెట్టాను కదా, మా చేతుల నుంచి కూడా లాగేసుకుంటున్నారు గులాబీ మొక్కలు. ఇవన్నీ వరుసగా పెడదాం అనుకున్నాను మనం, కుదరలేదు ఈ ట్రిప్. నెక్స్ట్ ట్రిప్ అయితే ఇలా జరగకుండా మీకు అన్నీ పెడుతుంటాను, ఏది మిస్ అవ్వకండి. నేను మళ్ళీ ఇంకొక 1 వీక్లో బెంగళూరు వెళ్దామని చూస్తాను. బెంగళూరు వెళ్ళి వచ్చిన తర్వాత మీకు రేపొద్దున ఖచ్చితంగా గులాబీ మొక్కలు ఈజీగా, అతి ఈజీగా బాగా పూలు వచ్చే విధానం మీకు చెప్తాను. మీకు పక్కనున్న నర్సరీలోకి వెళ్ళి అలా చనిపోయిన మొక్కలు ఉంటాయి కదా, అవి ఒక కుండీకి కొంచెం చనిపోయిన మొక్కలు మట్టి తెచ్చుకుని 1-2 గులాబీ మొక్కలకి నాటుకుని చూడండి. మీకు అదిలో ఎలా వస్తుంది, మన ఇంట్లో మట్టి ఎలా వస్తుంది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు తర్వాత మొక్కలు ఎలా నాటుకోవాలి ఏంటనేది ప్లాన్ చేసుకుందరు. కానీ మామూలుగా మన ఇంట్లో మట్టి తేడా ఉందని తెలుసుకునే విధానం ఉంటుంది. ఇప్పుడు నర్సరీలో చనిపోయే మొక్కలు పక్కన పెట్టి ఉంచుతారు, వాళ్ళకి ఒక 50 రూపాయలు ఇస్తే ఒక సంచి మట్టి ఇస్తుంటారు, అవి తీసుకెళ్లి దాంట్లో మనం గులాబీ మొక్కలు నాటి చూడండి. మీకు తేడా అనేది 100% కనపడుతుంది మీకు. మీకు చూడండి ఇగో ఈ కలర్స్ అన్ని చూసారు కదా, ఇగోండి ఎల్లో, రెడ్, ఆరెంజ్, పింక్. ఇవే కాదు ఇక్కడ మందార్లు కూడా మనకి అతి తక్కువగా రేటు చాలా చౌకగా దొరకాలి అనుకుంటే పూణేలో తప్పించి ఇంకెక్కడా దొరకవు మందారాలు. ఇక్కడ ఎంత తక్కువ అంటే చిన్న మొక్కలు 15 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, మనకి సైజు నచ్చిన సైజుని బట్టి రేటు ఉంటుంది. ఇక్కడ చాలా చాలా తక్కువ రేటుకు దొరుకుతుంటాయి, అందువల్ల ఇక్కడ హోల్సేల్గా ఇక్కడ తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట మేము. మందారాలకు పుట్టినిల్లు ఏదైనా ఉంది అంటే అది పూణే నాకు తెలిసి. నాటు మందారాలు కావాలనుకుంటే రాజమండ్రి, హైబ్రిడ్ మందారాలు డిఫరెంట్ కలర్స్ కావాలనుకుంటే మాత్రం పూణే. ఇంకెక్కడ దొరకవు మనకు, ఆ రేట్లో దొరకవు, అన్ని వెరైటీలు దొరకవు ఎక్కువగాని. మన రాజమండ్రి రేటు, బెంగళూరు రేటు, పూణే నుంచి మా ట్రాన్స్పోర్ట్లో తీసుకువెళ్ళి అక్కడ తయారు చేసుకుంటుంటారు వాళ్ళు. చూడండి ఇగో ఎలా అందంగా వాళ్ళే ఇక్కడ మన మొక్కలు తీసుకుంటే మంచి మంచి మొక్కలు సెలెక్ట్ చేసి వాళ్ళే మనకి లారీలు ఎగుమతి చేస్తూ ఉంటారు. చూడండి ఓ పక్క నుంచి గులాబీలు తయారు చేస్తూనే ఉంటున్నారు, ఓ పక్క నుంచి అమ్ముతూనే ఉంటున్నారు. ఇగో చూడండి ఇవన్నీ అంటుకట్టిన గులాబీ మొక్కలు. మీకు మొన్నటి వీడియోలు చెప్పాను కదా, పూనా అంటూ వేరే కడతారు, భలే పూలు బాగా వస్తాయి పూనా మొక్కలని. బెంగళూరు మొక్కలు తక్కువ వస్తాయి పూలు, పూణే మొక్కలు. మీకు బెంగళూరు మొక్కకి పూనా మొక్కకి తేడా తెలిసింది అంటే మీరు ఎప్పుడు నాకు తెలిసి పూనా మొక్కలే అడుగుతుంటారు. ఏ నర్సరీకి వెళ్ళినా సరే పూనా నుంచి, ఇంక చూడండి పైన చిగురు గిల్లేదు ఇదిగోండి, దానికి ముళ్ళులు ఉండవు. పూనా నుంచి వచ్చిన దానికి పైన మొగ మొక్క ఉంటుంది, దానికి పూలు ఉండవు, ఇది ఒక్కటే పూలు వస్తుంది. ఇంక చూడండి పక్కన చిగురు రప్పిస్తున్నారు కదా, ఇగో ఇవన్నీ అంటుకట్టిన మొక్కలే చూడండి. ఇగో ఇవంతా కన్ను నుంచి కడదాకా అవే, ఓ పక్క నుంచి వాటరింగ్ చేస్తున్నారు, ఓ పక్క నుంచి అందులో మొగ్గు కొమ్మలేని ఉంటే గిల్లేస్తున్నారు చూడండి. ఇక మన లారీలో ఎగుమతి చేస్తున్నారు ఇవన్నీ కరివేపాకు అనమాట. ఇది చిన్న కరివేపాకు, మినీ ఆకు తెలుసు కదా మీకు, చాలా మంచి వాసన వస్తుంది కరివేపాకు. మామూలు మనకి మన ఇంట్లో వేసుకునే కరివేపాకు పెద్ద ఆకు, అది వేరు ఇది వేరు, ఇది మినీ కుండీలు వేసుకునే వెరైటీ అనమాట చూడండి. భలే ఉంటాయి అసలు ఈ కరివేపాకు, పట్టుకెళ్ళి కుండీలు వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి చూడండి. వేరే నర్సరీలోకి వచ్చి ఇక్కడ మల్లె చెట్లు ఎగుమతి చేయమని చెప్పాం. ఇది చూడండి అసలు బుడ్డోళ్ళు ఎంత ఉన్నారంటే ఇంకా వాళ్ళు కూడా మొక్కలు మూసేస్తున్నారు చూడండి. ఒక్కొక్కడికి 2 సంవత్సరాలు ఉంటాయి, 3 సంవత్సరాలు ఉంటాయి కూడా తెలీదు అసలు. ఇంకా ఆడతా పాడితే ఈ బుడ్డడు అయితే చూడండి, ఇక బిస్కెట్ రంగు సట్ వేసుకున్నాడు కదా బుడ్డడు, ఈడే చూడండి అయ్యి తెగ మూసేస్తున్నాడు ఈడే, అయితే అసలు కదులుతలేదు. వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు ఏం చేయలేదు, ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. ఈడైతే చూడండి పోజులు వీడియోకి, నేనే మోస్తున్నాను అన్నట్టు మూసేస్తున్నాడు, చాలా హుషారుగా ఉన్నాడు బుడ్డడు చూడండి. ఈ బుడ్డలు చూడండి ఇంకా మాది ఇంకా టైం ఉంది మా పని అనే అలా చూస్తున్నారు. ఇగోండి ఒకరికొకడు మొత్తం ఇక లైన్ పెట్టేశారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వాళ్ళు చేయలేదు కదా, ఇంకా వాళ్ళు ఇంకా అసలు పని చేసుకుంటూ ఇంకా వాళ్ళకి బుడ్డలు సరదాగా ఆడతపడుతుంది. నేను తెస్తాను నేను తెస్తాను అంటున్నారు మొక్కలు చూడండి. ఆ బుడ్డడు అయితే అతను తీసుకున్న వరకు అలా పట్టుకుని ఉంటున్నాడు. ఆ బుడ్డడు వయసుకి ఆ ప్యాకెట్ మనం 50 కేర్ మూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది నాకు తెలిసి ఏమో. అసలు ఆడు ఎంత ఉన్నాడు ప్యాకెట్, అంత లేడు ప్యాకెట్ మూసేస్తున్నాడు. ఇంకేం చెప్తాం ఈ ఊర్లో వాళ్ళకి. చూడండి మన నర్సరీలోకి ఇవన్నీ
సగం వరకు ఇందులో కొన్ని కొన్ని వెరైటీలు తీసుకున్నాను. చామంతులు చూడండి, అసలు మొత్తం రో రో అంతా ఎవరో కొనేశారు. ఒక 1000 చామంతి ఇక్కడ ఎంత ఎక్కువకుంటే అక్కడ అంత రేటు తగ్గిస్తారు. ఇప్పుడు సపోజ్ చామంతి మొక్క 50 రూపాయలు అనుకో, మనం ఒక 1000 మొక్కలు కొన్నాం అనుకో, మొక్కకు 5 రూపాయలు తగ్గిస్తారు అంటే 5000 రూపాయలు తగ్గించినట్టే మనకి. అలా అన్నమాట, ఎక్కువ ఎంత హోల్సేల్ గా కొనుక్కుంటే ఇక్కడ అంత రేట్లు తగ్గుతుంటాయి. చూడండి అసలు ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడండి. ఆగుల నిమ్మలేటి, డిఫన్ బేకేలేటి, కలంచీలేటి, చామంతులేటి, చూస్తుంటే అసలు మొత్తం దరిమంచి లారీ లారీలు పట్టుకుని ఇక్కడ ఉన్నంత అన్నం మన ఊరు వస్తే ఉండవు. అదే బాధ చూడండి. అసలు పెద్ద గుడారం, ఎంత తుఫాను వచ్చినా భారీ వర్షం వచ్చినా సరే ఒక్క చినుకు కూడా ఈ మొక్కల మీద పడదు వీళ్ళకి. చూడండి లారీ కూడా లోపలికి వచ్చి లోపల ఎగుమతి చేసేస్తుంటారు వీళ్ళు. అందుకే మా మొక్క వ్యాపారస్తులు పూనా 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 అంటుంటారు ఎప్పుడూ. ఈ పూణే నుంచి తెచ్చినప్పుడు డబ్బులు బాగా మిగులుతాయండి, ఎందుకంటే రూపాయి తక్కువ రేటు దొరికితే మొక్కలు జనం అలా చూడగానే టబేలని కొనేస్తుంటారు, టపటపని కొనేస్తుంటారు. సేల్ చాలా త్వరగా అయిపోతుంటుంది, దానివల్ల మాకు లాభాలు కూడా బాగా వస్తుంటాయి. బయట నుంచి బెంగళూరు నుంచి గట్ట తెస్తే గులాబీలు చామంతులు ఇవే తెచ్చుకోవాలి. ఈ పూణే వెళ్ళామంటే మనకు నచ్చిన వెరైటీలు బోల్డ్ వెళ్ళు ఎక్కువ చాలా వెరైటీలు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒక దాంట్లో 1 రూపాయి వస్తే 10 వెరైటీలు 10 రూపాయలు వస్తాయి. దానివల్లే మనకి ఇక్కడ వ్యాపారస్తులకి పూనా నెంబర్ వన్ అనమాట మన దగ్గరలో. ఇప్పుడు చైనా అలాంటి వాటి నుంచి ఇంకా మనం తెప్పించే అంత స్థాయికి పెరగలేదు. చైనాలో అయితే ఇంకా తక్కువ అంట, ఇంకా బాగుంటాయి వెరైటీలు. చైనాలో 100 రూపాయలు ఉంటే పూణేలో 200 ఉంటుంది, పూణేలో 200 ఉంటే రాజమండ్రిలో 300 ఉంటుంది, రాజమండ్రిలో 300 పెట్టి ఇక్కడ మేము 400 కమ్మాలా. అలా ఒక్కో ప్లేస్ పెరిగే కొలిది రేట్లు పెరుగుతూ ఉంటాయి. అందువల్ల నేను రాజమండ్రి నుంచి రేట్ ఎక్కువ తెచ్చుకోవడం ఎందుకులేని నేను పూణే వెళ్ళి అక్కడ హోల్సేల్గా తెచ్చుకుంటాను. నేను చూడండి ఇక్కడ ఎంత వీళ్ళు డెకరేషన్గా అయిపోద్దేమో, వీళ్ళు మెయింటెనెన్స్కి అయిపోద్ది మొత్తం అమౌంట్ అంతని. దానివల్లే 30 రూపాయలు 50 రూపాయలు అమ్మేస్తుంటారు రేటు. కానీ ఎంత నీట్గా ఉంటాయంటే మొక్కలు చూస్తుంటే చూడండి, అసలు ఆవు చూడండి రియల్ ఆవులాగా ఉంది. అసలు సిమెంట్తో తయారు చేస్తారు వాటిని. మనకి ఆవనే కాదు, పులి బొమ్మలు, ఏనుగు బొమ్మలు, కుందేలు బొమ్మలు, మనకి ఎలాంటివి కావాలో అలాంటివి తయారు చేసుకోవచ్చు. మా రాజమండ్రిలో కూడా తయారు చేస్తుంటారు. చూడండి మొత్తం ఎంత వర్షం వచ్చినా సరే కాలుకి మట్టి అంటకూడదు, మొక్కలకి దుమ్ము ధూళి అసలు ఏమీ రావు మొక్కలకి. చూడండి చింత చెట్టు బోన్సే చింత చెట్టు ఎప్పుడైనా చూసేలేదు, కాయలు కూడా కాయపిచ్చేసారు. మన చేతిగా అందేస్తున్నాయి చూడండి, పెద్ద పెద్ద పాట్స్లో పెట్టి అమ్ముతున్నారు ఇవి. మరి 10,000 చెప్తారు, 20,000 చెప్తారు, 5,000 చెప్తారు తెలియదు, కానీ ప్రైజ్ లేదు. ఎవరినైనా అడిగితే చెప్తారు, ఇక్కడ ఎవరు లేరు అడుగుదాం అంటేనే. చూడండి అసలు చింత చెట్లు వాటి కాయలు మా ఏంటి, ఒకటి 3 అడుగులు ఉంది, వాటికి అప్పుడే కాయలు కూడా కాయపిచ్చేసారు. చూడండి ఇక్కడ ఎంత అందంగా కట్ చేశారంటే మొక్కల్ని, పైకాస్, గోల్డెన్ సైప్రస్, డిఫరెంట్ డిఫరెంట్గా అసలు ఎంత అందంగా డెకరేట్ చేశారంటే. చూడండి బార్డర్ మొక్కలు ఇవి మన రాజమండ్రిలో 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి అసలు. అవి కూడా పాట్స్లో పెట్టి ఎంత అందంగా తయారు చేశారంటే, నాకైతే ఈ మొక్క చూడండి లవ్ షేప్లో భలే బాగా నచ్చింది. అసలు ఎంత అందంగా షేప్ చేశారంటే ఇది చూడండి. ఈ మొక్క పేరు డిఫరెంట్గా ఉంది, అసలు నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఈ మొక్కను చూడడం. మీరు ఎప్పుడైనా చూస్తేనే కామెంట్ చేయండి. దీని పేరు కనుకుందాం అంటే గుమ్మస్తలు చాలా చాలా బిజీగా ఉన్నారు ఇక్కడ. ఈసారి అలా జరగదు, ప్రతిదానికి పేరు కనుక్కునే చెప్తున్నాను. ఎందుకంటే పూనాలో ఒకే ఒక రోజు నేను వెళ్ళి మన్నటి రోజు లోడ్ వేసుకుని ఇంకా బయలుదేరిపోతున్నాను.